Andhra Telangana lo takkuva fees lato high quality results istunna ekaika samastha Tirumal IAS Institute. Intlo unte dongala pedda ani kontaru medalo unna bangaranni lakarlo vese avasaraniki double techedi mari kontaru. Bank lo unna tama abharanalu safe anukunna varandarki uhinchani shock e tagilindi. Fixed deposit lo gold loan kata tarula account lo dabbu bangaram anta mayamayindi. Sumaru 30 kotla golmaal jarigindi Palnadu jilla Chilakaluripet ICICI branch lo. ఆర్థిక అవసరాల కోసం దాచుకున్న లక్షల సొమ్మును బ్యాంకు సిబ్బంది లూటీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాతాదారులకు విషయం తెలియడంతో లబోదిబోమంటూ బ్యాంకు వద్దకు పరుగులు తీస్తున్నారు. ఒక్కో అకౌంట్ నుంచి 25 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు మాయమయ్యాయి. ఫేక్ డిపాజిట్ బాండ్లను తయారు చేయించిన సిబ్బంది బంగారు రుణాల్లోనూ భారీగా గోల్మాల్ చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. కస్టమర్ 5 లక్షల రూపాయల రుణం తీసుకుంటే దానికి రెట్టింపు సొమ్మును ఖాతాదారుడి పేరుతో బ్యాంక్ సిబ్బంది లోన్ తీసుకుని మోసం చేసింది అన్నారు. బ్యాంకు కుంభకోణం బయటపడటంతో ఇటు బ్యాంకు దగ్గరకు అటు పోలీస్ స్టేషన్ వద్దకు బ్యాంకు ఖాతాదారులు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గోల్డ్ అప్రైజర్ గతంలో ఉన్న మేనేజర్ ఈ టోకరా చేశారని ఆరోపిస్తున్నారు. బ్యాంక్ లో గోల్ మాల్ పై అధికారులు చర్యలు చేపట్టారు. నేను దగ్గర దగ్గర 2 కోట్లు దాబెట్టాను, ఒక్కదానికి సమాధానం ఇవ్వట్లేదు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఆయన 4 డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. నాకు అనుమానం వచ్చింది, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మేము మీ మీద రివర్స్ కేసు పెడతాము. ఉదయం వస్తే బ్యాంక్ నిండా వీళ్ళే, ఎఫ్డీలకి సమాధానం లేదు, ఇంట్రెస్ట్ వాడు లేదు. 2 నెలల నుంచి 1 మంత్ 50 లాక్స్ చేస్తే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ పడలేదని నేను అడుగుతుంటే బయట వాళ్ళకి 2 కోట్లు సార్. గోల్డ్ కూడా పెట్టున్నారు? గోల్డ్ కూడా పెట్టాం సార్. గోల్డ్ మీద మాకు ఇంట్రెస్ట్ లేకుండా అమౌంట్ అని చెప్పేసి 5 లక్షలు గోల్డ్ అయితే 3 లక్షలు 2.5 లక్షలు ఆ ప్రాసెస్ లో ఇచ్చారు. వాళ్ళు స్లిప్ వెనక పెన్ను మీద రాసి బ్యాంక్ స్టాంప్ వేసి సైన్ ఇచ్చి ఇచ్చారు. ఇటీవల బ్యాంక్ అధికారుల చేతివాటం ఖాతాదారులకు తలనొప్పిగా మారింది. నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న బ్యాంకుల్లో కొంతమంది డబ్బులు బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కాజేసి కస్టమర్స్ కి పంగనామాలు పెట్టడం చర్చనీయాంశమవుతోంది. మరి చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్రాంచ్ లో కుంభకోణం ఎలాంటి మలుపు తిరగనుంది? దీని వెనుక ఎవరున్నారో చూడాలి. మరి ఆ రోజు డేట్ వేసి ఆ రోజు ఉన్నట్టు బ్యాంక్ మేనేజర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడండి, రాసి ఇచ్చాడండి. ఇందులో ఎన్యువల్ చేసేటప్పుడు కూడా ఆయన అదే సంతకం చేసి ఇచ్చారు, చూడండి సార్ అది కూడా. సో మేము అలాగే ఇంట్రెస్ట్ లేదనుకున్నాం కానీ సడన్ గా ఒకసారిగా 5 లక్షల 50 వేలు తీసుకొచ్చి కట్టాల్సిందే అని అంటే ఎక్కడ నుంచి తీసుకోవచ్చు కడతామండి? ఈ విధంగా ఎంతమంది కస్టమర్స్ అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారండి వీళ్ళు, ఈ విధంగా జీరో ఇంట్రెస్ట్ అని చెప్పి.